నమస్కారం, వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మాణ భాగస్వామిగా యూబీ క్రియేషన్స్. ఏడు గంటల పాటు ఆపరేషన్ చేసి చేయిని అతికించిన వైద్యులు. గవర్నమెంట్ స్కీమ్స్ బదులు సర్కారు యోజన అనలేరా అని నిలదీత. కారును కూకట్పల్లి వదిలేసి నర్సంపేటలోని బంధువుబద్దకు వెళ్లిన శ్రీనివాస్. బాహుబలి సినిమాలో మహారాజుగా యువరాజుగా ప్రభాస్ అద్భుతమైన నటన కనబరిచాడు. ఆయన లుక్ జనంలోకి ఒక రేంజ్లో దూసుకుపోయింది. ఈ పాత్రలో ప్రభాస్ని తప్ప వేరెవరిని ఊహించుకోలేం అనే టాక్ బలంగా వినిపించింది. ప్రభాస్ హైటు, ఆయన పర్సనాలిటీ, ఆ పాత్రకి ఒక నిండుతనాన్ని, ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ మళ్లీ రాజు గెటప్లో కనిపించలేదు. కానీ మళ్లీ ఆయనను ఆ లుక్లో చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటి వారి ముచ్చట త్వరలోనే తీరనుందనే వార్త ఒకటి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు షికారు చేస్తోంది. అయితే రాజుగా ప్రభాస్ కనిపించేది ఆయన కథానాయకుడిగా చేస్తున్న సినిమాలో కాదు, సూర్య సినిమాలో. సూర్య సొంత బ్యానర్లో ఆయన హీరోగా ఒక చారిత్రక చిత్రం రూపొందుతోంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 42 సినిమా. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యూబీ క్రియేషన్స్ వారు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమాలో మహారాజుగా ప్రభాస్ కొంతసేపు తెరపై కనిపించనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. వైద్యులు అద్భుతం చేశారు, తెగిపోయిన చేతిని తిరిగి అతికించారు. బెంగళూరులో జరిగింది ఈ ఘటన. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. కంపెనీకి ఇటీవల కొత్తగా వచ్చిన ఓ యంత్రాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చెయ్యి అందులో పడి మణికట్టు వరకు తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది తెగిపడిన చెయ్యితో పాటు బాధితుడిని వెంటనే నగరంలోని బన్నేర్ఘట్లో ఉన్న ఫోర్టిస్ట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు ఆపరేషన్ చేసి తెగిపడిన చేతిని విజయవంతంగా అతికించినట్లు ఆసుపత్రి సర్జన్ సత్యవంశీకృష్ణ తెలిపారు. ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్త ఇంగ్లీష్ అతి వినియోగంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే, వ్యవసాయానికి సంబంధించి రాజధాని పాట్నాలోని బాపు సభాకార్ ఆడిటోరియంలో 4 వ్యవసాయ రోడ్ మ్యాప్ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్ కుమార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ప్రశంసిస్తూ ఇంగ్లీష్లో ఉపన్యాసం ప్రారంభించారు. ఆంగ్లంలో ఆయన అన్యోపదేశంగా మాట్లాడుతుండటంతో మధ్యలో కల్పించుకున్న నితీష్ కుమార్ ప్రసంగంలో అతిగా ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తుండడం వల్లే కల్పించుకోవాల్సి వచ్చిందని వివరణిచ్చారు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇదేమీ ఇంగ్లాండ్ కాదు కదా అని మండిపడ్డారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అన్న పదానికి బదులుగా సర్కారు యోజన అనలేరా అని నిలదీశారు. తాను కూడా ఇంగ్లీష్లోనే ఇంజనీరింగ్ చదివానని, అది వేరే విషయమని అన్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇంగ్లీష్ని ఎందుకు ఉపయోగించాలని సీఎం నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో హైదరాబాద్ నుంచి పరారైన కారు డ్రైవర్ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డాడు. భూమిలో పాతిపెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని మాదాపూర్లో నివసించి రాధిక నగల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆమె వద్ద శ్రీనివాస్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డెలివరీ ఇవ్వాల్సిన 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో ఈ నెల 15 కారుతో పరారయ్యాడు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితుడు శ్రీనివాస్ కోసం గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు కారుతో కుక్కట్పల్లి చేరుకున్న శ్రీనివాస్ అక్కడ దాన్ని వదిలేసి నరసంపేటలో ఉండే తన బంధువు వద్దకు వెళ్లాడు. కారులో పెట్రోల్ కోసం యజమాని రాధికిచ్చిన డెబిట్ కార్డుతో ఫోన్ కొనుగోలు చేసిన శ్రీనివాస్ దాన్ని అతని బంధువుకి ఇచ్చి అతని ఫోన్ను తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సులో తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కొవ్వూరు వెళ్లి నగలను గొయ్యితీసి భూమిలో పాతిపెట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో యువతిని వేధిస్తున్నాడని అడిగినందుకు యువకుడి కుటుంబ సభ్యులు యువతి అన్న తండ్రులపై కత్తులతో కొండలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తణుకు మండలం మండప గ్రామానికి చెందిన మానేపల్లి పవన్ తన చెల్లిని సమీపంలో నివాసముంటున్న కంకిపాటి చంద్రశేఖర్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల పెద్దల సమక్షంలో చంద్రశేఖర్ను హెచ్చరించిన యువతి కుటుంబ సభ్యులు, దీంతో కక్ష పెంచుకున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దారి కాచి పవన్పై కొండలి కత్తులతో దాడి చేశారు. అడ్డుకున్న పవన్ తండ్రి మానేపల్లి స్వామి పైన చంద్రశేఖర్, తండ్రి సుధాకర్, అన్న జయకర్ మరో 3 దాడి చేశారు. స్వామి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దరెడ్డిపేట గ్రామంలోని కొత్తగాడి సాయిలు పద్మమ్మ దంపతులకు గృహప్రవేశానికి విచ్చేసిన శ్రీ సద్గురు చిరసంజీవులు అప్ప భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్, ఉప సర్పంచ్ శివచందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తలారి అంజయ్య, మాజీ కుర్మ సంఘం అధ్యక్షుడు సుభాష్ నారాయణ, ఏసయ్య, దశరథ్, రాములు, వీరేశం, విజయ్ కుమార్, మల్లయ్య, రాజు, అప్పగారి, భజన భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Thank you.
ఉప్పల్ రామంతపూర్లోని కరెంటు వైర్లు తెగి కింద పడ్డం మంటలు వస్తున్న కరెంటు అధికారులకు ఫోన్ చేసినా ఏ రెస్పాన్స్ లేదు. ఏఈ అధికారులు అందరూ పట్టించుకోవడం లేదు. అధికారులు సక్రమంగా పనులు చేయడం లేదు. అందులో బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు కలవడం జరిగిన విషయం కాలనీవాసులందరూ మార్నింగ్ 5:30 జరిగిన సంఘటనకి పై అధికారులతో కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిన విషయం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా టీఏజీఎఫ్ ప్రెసిడెంట్ మామ సుల్తాన్ దేవయ్య, యాదయ్య, వీరన్న కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. వీడియో మీద చెల్లపల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమానికి అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విరాళం అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి ఉమారాణి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం విద్యార్థినులు నుంచి సేకరించిన 13,330 రూపాయల నగదును గురువారం సాయంత్రం వృద్ధాశ్రమ నిర్వాహకులు జంజనం రామ్మోహన్ రావుకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కెవి శాంతకుమారి విద్యార్థులతో కలిసి అందజేశారు. వృద్ధాశ్రమం భవన పైకప్పు శిథిలావస్థకు చేరడంతో కళాశాల అధ్యాపకులను ఆశ్రమ మేనేజర్ లంక అపర్ణ నగదు సాయం అందించాల్సిందిగా కోరడంతో విరాళాలు సేకరించి ఇచ్చినట్లు శాంతకుమార్ వెల్లడించారు. ఎవరికి వారు తమకు తోచినంత విరాళాలు అందించినట్లు కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులను చూసిన తర్వాత తమ కుటుంబాలలో చుట్టుపక్కల ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా సమాజం పట్ల మంచిగా మెలుగుతామని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులోనూ తాము ఇదే విధంగా వృద్ధాశ్రమానికి తమ వంతు చేయుతను అందిస్తామని విద్యార్థులు చెప్పారు. మానవత్వంతో తమ ఆశ్రమానికి నగదును అందజేసిన అధ్యాపకులు, విద్యార్థులకు, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవి మండల పరిధిలోని పెద్ద కల్లేపల్లి వచ్చిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. స్నేహ సొసైటీ ప్రేమతో పెద్ద కల్లేపల్లి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన చేపట్టారు. తూర్పు బజార్లో గల రైస్ మిల్ వద్ద ప్రతి సంవత్సరం లాగానే సమారాధనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ పాషా గ్రామానికి చెందిన స్వామీజీలు సమారాధనను ప్రారంభించగా కార్యక్రమంలో స్నేహ సొసైటీ అధ్యక్షులు గంధం పద్మజానాయుడు, కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సభ్యులు గంధం వీరాంజనేయులు, గండు సత్యనారాయణ, పెన్ రాష్ట్ర నాయకులు బడే ప్రభాకర్, ఉపాధ్యక్షులు సింహాద్రి కృష్ణప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు లేబాక నాగేశ్వరరావు, అయ్యప్ప భక్త బృందం నిర్వాహకులు మారుబోని రామాంజనేయులు పాల్గొన్నారు. ఆంజనేయులు గారు ఓ పక్కల
అడుగు సార్ ఫోన్ చేసే బాధలు చేసాడు సాంబార్ మధ్యలో మూడు ఎటువంటి అన్ని అడిగిపోతుంది సాంబార్ బాగుంటుంది పెట్టించుకున్న వాళ్ళు అటు ముందుకు వెళ్ళిపోయి సాయంత్రం ముందుకు వెళ్ళిపోయినట్టు మొత్తం కనపడుతున్నారు మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను చూపే సరికొత్త ఆవిష్కరణలు దిశగా ముందుకొడుగు వేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు సూచించారు. బుధవారం కాకినాడ ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ కృతికా శుక్లా విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా డీఈఓ కేఎన్వీఎస్ అన్నపూర్ణ సైన్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ స్టాళ్లను ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం, సివి రామన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు మన దేశానికి మంచి పేరు తెచ్చారని, వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 3-4 తరగతుల నుంచే విద్యార్థులు సైన్స్పై ఆసక్తి పెంచుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. సమస్యలు గుర్తించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించుకునేందుకు మేధోమదనం చేసేలా చూడాలన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ప్రయోగాలకు అవసరమైన ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయని, 3D ప్రింటర్స్, 3D స్కానర్లు వంటివి ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల ప్రయోగశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు
సైన్స్ మీద ఆసక్తి పెంచుకోవడానికి వాళ్ళకి ప్రొజెక్ట్స్, ఈ రకంగా ప్రొజెక్ట్స్ టార్గెట్గా ఇవ్వడం చాలా అవసరం. సైన్స్ అయితే మన దేశంలో చూస్తే మంచి సైంటిస్ట్ సివి రమణ్ గారు, అబ్దుల్ కలాం గారు, మ్యాథమెటిషియన్స్, ఆర్యభట్ అంత అందరూ ఇక్కడనే పుట్టారు. ప్రపంచం మొత్తంలో వాళ్ళకి సైన్స్ మీద చాలా మంచి పెట్టుబడి ఉంది కాబట్టి మంచి పేరు వచ్చింది మన దేశంకి. సో అదే రకంగా పిల్లలకి, విద్యార్థులకి ఈ ఫోర్త్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచినే సైన్స్ మీద ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళకి, అంటే సైన్స్ మీద మీరు అనుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రాబ్లం చూడాలి. వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే యాజ్ ఆఫ్ నౌ సైన్స్లో ఏ ఐటమ్స్కి సొల్యూషన్ లేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం శ్రీ రామసత్యనారాయణ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని అనంతరం బుధవారం సుమారుగా 5,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఆలయ సేవకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అన్న సంతర్పణ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తులకు భోజనాలను ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు వడ్డించారు. నాగేశ్వరరావు గారు అందరూ సమర్పించారు. చక్కగా అందరూ కూడా ప్రసాదం స్వీకరించండి. పదార్థాన్ని వృధా చేయొద్దు. తినేసిన వారు గ్రామంలో ఉమా గోకర్ణేశ్వర స్వామి వారి యొక్క శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులందరి సహకారంతో సుమారుగా 5,000 మంది పైన ఈ వేల భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ దేవాలయం సుమారుగా 275 సంవత్సరాల క్రితం దేవాలయం, అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయం అయినటువంటి సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేటి రోజు అద్భుతంగా అన్న ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అద్భుతంగా 19 రకాలైనటువంటి వంటకాలతో మహా అద్భుతంగా స్వామివారి కళ్యాణ విందుగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలు, పెద్దలు, కమిటీ సభ్యులు, సేవకులు అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం నమస్తివాయ, ఓం నమో సత్యదేవాయ నమః, జై శ్రీరామ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తిరుపతి ప్రెస్ క్లబ్ 29వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీనియర్ జర్నలిస్టులకు మెమెంటోలను అందజేసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుల బాటలో జూనియర్లు నడుచుకోవాలని తెలిపారు. మనకి గౌరవం దక్కుతుంది, ప్రజలకి న్యాయం కూడా దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం ఉండేది, ఇప్పుడు మంచి జర్నలిస్టులు, చెడ్డ జర్నలిస్టులు, వాళ్ళు ఆ పార్టీ అబ్బా వీళ్ళు ఈ పార్టీ అని మీటింగ్ లో మాట్లాడుకునే స్థాయికి జర్నలిస్టులని తీసుకొచ్చేస్తున్నారు. అది బాధగా ఉంది నాకు. సో అందుకే కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులను చూసి ప్రజల అజెండాని అజెండాగా తీసుకోమని కూడా మనస్ఫూర్తిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వేగం ఎక్కువ. సో అందుకే ఎంతో మంది మన జిల్లా నుంచి కూడా మీ ద్వారా ఈరోజు ఒక అత్యున్నత స్థాయికి ఎదగగలిగాము అంటే అందరి ఆశీస్సులు ఉండబట్టే. ఈరోజు సీనియర్స్ అందరికీ కూడా సన్మానం చేయాలి అన్న ఒక కార్యక్రమం పెట్టడం నిజంగా కమిటీని అభినందిస్తున్నాను. రాజకీయాలకు సంబంధం లేకుండా వల్గర్ గా వాళ్ళు వీడియోలు తీసుకొని
సర్క్యులేట్ చేయడం కానీ మీ దగ్గర నుంచి తీసుకొని చేయడం అనేది మీరు గమనించాలి, మీరు కరెక్ట్ చేసుకోవాలి. అలా కరెక్ట్ చేసుకున్నప్పుడు అలా మాట్లాడే వాళ్ళు ఉండరు. మీరు ఎంకరేజ్ చేస్తుంటే జర్నలిస్టులు ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేస్తుంటారు. అది మంచి పరిణామం కాదు. ప్రజలు రాజకీయ నాయకుల్ని జర్నలిస్టుల్ని ఇద్దరిని కూడా అసహించుకునే పరిస్థితికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే చెప్పాను ఇప్పుడే మీటింగ్ లో, సీనియర్ జర్నలిస్టులు ఎలా అయితే విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ ప్రజల అజెండాని, ప్రజలకు ఉపయోగపడే న్యూస్ తో ఏ విధంగా ప్రభుత్వాన్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్లారో ఆ విధంగా ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళు విలువలతో కూడిన జర్నలిజం చేస్తే ఇలాంటి పనికిమాలిన వాళ్ళు రాజకీయాల్లో ఈ మధ్యనే చూశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత, ఏపీ హోమ్ మినిస్టర్ టి వనిత, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, వర్ధమాన సినీ నటి సరోజాదేవి, సినీ నటుడు త్రిగుణ్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన అనంతరం మొదటిసారి స్వామివారి దర్శనార్థం వచ్చానని తెలిపారు. కేసీఆర్పై స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ వన్గా చేశారన్నారు. దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ సేవలు అందించాలని ప్రార్థించినట్లు తెలిపారు. పోతులపై అధినేతదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. వాళ్ళ ఏడుకొండల వారిని కుటుంబ సమేతంగా ఇవాళ దర్శనం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన తర్వాత మొదటిసారి ఇవాళ నడుచుకుంటూ నడకయాత్రలో ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఆ వెంకటస్వామి యొక్క ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉండి
ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా కేసీఆర్ గారు చేసిండ్రో అదే మాదిరిగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సేవలు అందించే విధంగా ఆ స్వామివారు పూర్తిస్థాయిగా కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఉన్న ఇది ఎట్లా ఎలక్షన్ ఏదైనా అన్ని ముందు రోజుల్లో మా నాయకుడు అన్ని క్లియర్గా మీకు అందరూ చెప్తారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.